హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ ఫ్రై చేయించబోతున్నానండి. ఎందుకు నేను ఈ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను అంటే, చాలామందికి చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ ఎవరైనా కానీ క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండదన్నమాట. మా వాళ్ళల్లో ఒకరు మా ఆయన అనమాట. ఎందుకంటే ఆయనకి ఏ వెజిటబుల్ వేస్ చేసినా కూడా నచ్చదన్నమాట. సో నేను కనుక క్యాప్సికమ్ ఫ్రై చేశాను అంటే ఇంకా ఆ రోజు తప్పకుండా క్యాప్సికమ్ ఫ్రైతోనే అన్నం మొత్తం కూడా తింటారు, ఇంకో వెజిటబుల్ లేకుండా. సో అందుకనే టేస్టీ టేస్టీగా 5 మినిట్స్లో ఈజీగా అయిపోయేలాగా క్యాప్సికమ్ ఫ్రై చేయబోతున్నాను. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. నూనె హీట్ చేస్తే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ క్యాప్సికమ్ కాదు, కావాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేసుకోవాలి, జస్ట్ క్యాప్సికమ్ బాగా వేసుకోవాలి. క్యాప్సికమ్ మొత్తం ఇలా వేయాక అందులో కాస్త కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం బాగా కలుపుకోవాలి. టేస్ట్ అర్థమవుతుంది. ఫైనల్ గా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టే కాపేస్తే ఆ కూర రెడీ అయిపోతుంది. సో మన కర్రీ రెడీ అయింది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు అండ్ మీ ఫ్యామిలీ. సో ఈ కర్రీ చేసిన తర్వాత అన్నం వేడి వేడిగా, కూర కూడా వేడి వేడిగా ఉండి తింటుంటే ఆహా రుచే వేయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని కోరుకున్నాను. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చిందో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అంటే బై.